బయటికి వెళ్ళటం మానేయండి సరే తప్పనిసరి వెళ్తే కొన్ని చిట్కాలు చెప్తాను జాగ్రత్తగా వినండి మగవాళ్ళు వీలునంత మటుకు ఫుల్ స్లీవ్ షర్ట్స్ వేసుకోండి ఆడవాళ్ళు జుట్టు ఓపెన్ గా పెట్టుకోకుండా ముడి వేసుకొని వెళ్ళండి గొలుసులు ఉంగరాలు గడియారాలు మానేయండి ఐపాడ్స్ ల్యాప్టాప్లు పట్టుకెళ్ళొద్దు వీలుంటే ఒక చిన్న ఇది బ్యాగ్ లేకపోతే ఒక చిన్న పర్సు అంతేగాని షోల్డర్ స్ట్రాప్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ మోసుకెళ్ళద్దు ఎందుకంటే వీటి మీద వైరస్ కూర్చొని అవి మళ్ళీ ఇంటికి వస్తాయి కాబట్టి ఎంత తక్కువ దాంతో బయటికి వెళ్తే అంత మంచిది తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత జేబులో ఎప్పుడు టిష్యూలు పెట్టుకోండి మాస్క్ గురించి చాలామంది అడుగుతుంటారు మాస్కులు ఈ మాస్కులు ధరించడంలో తప్పు లేదు కానీ ధరించాలన్న రూల్ లేదు కాబట్టి ఇప్పుడు పోలీస్ వాళ్ళు చాలామంది మాస్కులు వేసుకోమని బలవంతం చేస్తున్నారు కాబట్టి మాస్క్ వేసుకు వెళ్ళండి తప్పే లేదు కానీ మాస్కులు ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మీ దగ్గు వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా ఉండటానికి మాస్కు అంతేగాని వేరే వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాస్క్ కాదు ప్రొటెక్షన్ ఒకటే ఒకటి చేతులు కడుక్కోవటం ఒకవేళ మాస్కులు ఇలాంటివి మీరు ధరించాలంటే దీనికి కూడా ఒక పద్ధతి ఉంది ఇప్పుడు ఈ మాస్కు లోపల ఇట్లా ఫోల్డ్ ఉంటుంది ఈ ఫోల్డ్ అన్నది పైకి ఉండాలి ఇప్పుడు ఇటు తిప్పితే చూడండి ఈ ఫోల్డ్ కిందకుంది కిందకున్నది తప్పు మీరు ముక్కు కట్టుకుంటే ఈ ఫోల్డ్ పైకి ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే మీరు వదిలిపెట్టిన గాలి ఈ దీన్ని కొట్టుకొని పైకి వెళ్ళాలి ఇదైతే ఉల్టా అని ఉంటుంది అన్నమాట కాబట్టి అది మాస్క్ వేసుకునే పద్ధతి అది తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు నమస్కారం పెట్టండి తర్వాత ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టద్దు తర్వాత లిఫ్ట్లో బటన్ నొక్కాలంటే కూడా పెన్ను బట్టి నొక్కండి లేదంటే ఎడమ చేయి పెట్టి నొక్కండి వెంబటే శానిటైజర్స్ ఇలాంటివి దొరుకుతాయి మీ దగ్గర ఉంటే ఈ శానిటైజర్స్ ఇట్లా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్న శానిటైజర్ని ఒక చిన్న బాటిల్లో పెట్టి ఆ బాటిల్ తీసుకొచ్చుకొని చేసుకోండి మీరు ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ శానిటైజర్ కోసం వెయిట్ చేయడం తప్పు శానిటైజర్స్లో రకాలు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఆ చిన్న శానిటైజర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత బయట ఎక్కడైనా దగ్గు తుమ్ము వచ్చినప్పుడు మీరు అయినా చెప్పినట్టు ఇలా పెట్టి చేయండి ఆ తర్వాత టిష్యూతో క్లీన్ చేసి ఆ టిష్యూ ఉండ చుట్టి కింద పడేయండి తర్వాత అపరిచిత వ్యక్తులు ఎవరున్నా సరే దూరంగా ఉండండి మీరు సూపర్ బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలన్నా సరే ఒకళ్ళకి ఒకళ్ళు వెనకాల దూరం మెయింటైన్ చేయండి ఎవరన్నా దగ్గరకు వస్తే మీరు దూరం వెళ్ళండి అది ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికి రాగానే మొట్టమొదటిగా బయట షూ తీసేసేయండి తర్వాత ఇంట్లో ముందే చెప్పి బయట ఒక బేసిన్లో నీళ్ళలో డెట్టాల్ వేసి పెట్టిన నీళ్లు పెట్టుకోండి సో ఇంటికి రాగానే ఆ చేతులు కడుక్కొని టిష్యూతో తుడుచుకోండి లేకపోతే ఒక చిన్న నాప్కిన్ పెట్టి తుడుచుకొని ఆ నాప్కిన్ మళ్ళీ అవతల పడేయండి చిన్న చిన్న నాప్కిన్లు ఏదో ఒక టవల్ పెట్టి దాన్ని మన హోటల్స్లో పెట్టినట్టు ఒక 100 మంది మళ్ళీ ఆ టవల్ తుడుచుకుంటే మళ్ళీ ఆ ఫోమైట్స్లో వచ్చి మళ్ళీ జర్మ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంటర్ అయ్యే ముందు షూ తీసేయండి చేతులు ఇమ్మీడియట్గా ఆ బేసిన్లో పెట్టి కడుక్కోండి తర్వాత డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోండి ఈ మధ్యలో ఎక్కడ ఆగదు మీరు డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి మీరు బయట నుంచి వేసుకొచ్చిన బట్టలు తీసేసి అది వెంబటే ఉతకాల్సిన పని లేదు నిన్న ఎవరు ఫోన్ చేసినట్టు స్టెరిలైజర్స్ అక్కర్లేదు వాటిని తీసుకెళ్ళి మీరు వేరే ఉతికే బట్టలు అయినా వేయచ్చు లేకపోతే టెర్రస్ మీదకి వెళ్ళి ఎండలో పడేయండి 2 గంటల్లో ఆ క్రీమ్స్ అన్నీ చచ్చిపోతాయి తర్వాత మీరు ఫుల్ స్నానం చేయండి వేడి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు 3 సార్లు స్నానం చేసినా తప్పు లేదు తర్వాత ఎవ్రీ టైము చేతులు కడుక్కోండి సో ఇవి ఇంట్లోకి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తర్వాత బయట నుంచి మీరు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ తర్వాత ఈ గొడుగులు ఇట్లాంటివి ఏమున్నా సరే బయట పెట్టుకోండి ఒకవేళ లోపలికి రావాల్సి వస్తే వాటి లోపలికి వచ్చిన తర్వాత వెట్ వైప్స్ అని ఉంటాయి ఆ వెట్ వైప్స్తో క్లీన్ చేసుకోండి ఒకవేళ వెట్ వైప్స్ లేకపోతే సింపుల్ ఆఫ్టర్ షేవ్ లోషన్స్ ఉంటాయి ఇంట్లో ఆఫ్టర్ షేవ్ లోషన్ని మామూలు కర్చీఫ్ మీద కానీ టిష్యూ మీద కానీ వేసి దాన్ని వెట్ వైప్ కింద ఈ బ్యాగ్ను తొడవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన దైనందిన జీవితంలో మనం లేకుండా ఇది లేకుండా బతకలేము సెల్ ఫోన్ అట్లనే కళ్ళజోడు ఈ రెండింటిని క్లీన్ చేసుకునే పద్ధతి కూడా వెట్ వైప్స్ పెట్టి క్లీన్ చేయండి తర్వాత వీలున్నంత మటుకు ఫోన్ని స్పీకర్లో పెట్టి మాట్లాడండి ఈ 15 రోజులు చెవి దగ్గర పెట్టుకోవద్దు ఓకే సో స్పీకర్లో పెట్టి మాట్లాడండి సేమ్ థింగ్ కళ్ళజోడు కూడా అంతే కళ్ళజోడు కూడా వైప్ పెట్టి క్లీన్ చేసుకోండి సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తర్వాత మీ ఇంట్లో మీతో పాటు పనిచేసే హెల్పర్స్ ఉంటారు ఆ హెల్పర్స్ మీతో పాటు ఇంట్లో ఉండే వాళ్ళైతే పర్వాలేదు బయట నుంచి వచ్చేవాళ్ళైతే వాళ్ళకి వీలైతే సెలవు ఇవ్వండి అలా కుదరకపోతే వాళ్ళు వచ్చేటప్పుడు అగైన్ ఇందాక చెప్పినట్టు ఇంటి ముందే చెప్పులు వదిలేయమనండి ఈ బేసిన్లో డెట్టాల్ వాటర్తో చేతులు కడుక్కోమనండి ఆ తర్వాత ఇంటికి వచ్చి
కుదిరితే వాళ్ళకి గ్లౌస్ ఇవ్వండి, గ్లౌస్ దొరుకుతాయి, మామూలు స్టెరైల్ గ్లౌస్ అక్కర్లేదు, మామూలు గ్లౌస్ దొరుకుతాయి, ఆ గ్లౌస్తో పని చేయమనండి, తర్వాత వెళ్ళేటప్పుడు ఆ గ్లౌస్ తీసి పడేసి మరునాడు రమ్మనండి వీలున్నంత వరకు.